యాక్చువల్లీ నాకు మీడియా నుంచి నా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక ఐడియా ఇచ్చారు. సో ఇందాక ఇద్దరం డిస్కస్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేద్దామని ఉద్దేశంతో సినిమా అంతా అయిపోయి సిద్ధు ఆ హీరోయిక్ స్లో మోషన్ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తున్నాము. మండే నుంచి అది కనబడుతుంది మీకు. సార్ ఒక్క సెకండ్, సార్ మేడం వెయిట్ చేయమని అడిగాను. మేడం చెప్పండి. అంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అన్నట్టు చాలా రిస్క్ అండి, బట్ ఐ ఆల్సో బిలీవ్ ద హైయర్ ద రిస్క్ ద హైయర్ ద రివార్డ్ అండి. ఎప్పుడైనా మనం ఎంత పెద్ద స్టెప్ వేస్తామో అది వర్కౌట్ అవుతే అంతే దానికి బెనిఫిట్ తిరిగి వస్తుంది. అండ్ టుడే ఇట్స్ ప్రెటీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దట్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ వండర్స్ అండి. సెకండ్లీ అబ్సల్యూట్లీ లాట్ ఆఫ్ లో మూమెంట్స్ అండి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చింది, చాలా ఏదో కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను చూసి చూసి ఒక పాయింట్లో నేను ఇంక వదిలేశాను. నేను నేను అంతే ఇంకా దాన్ని నేను కొన్ని కొన్ని రోజులు నేను ఐ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా అంతా కూడా పక్కన పెట్టేసి ఐ బిలీవ్డ్ దట్ ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా సినిమా మాట్లాడాలి. అది మాట్లాడితే వీళ్ళు మాట్లాడి మిగతా మాట్లాడినవన్నీ కూడా నల్ అయిపోతాయి. ఒకవేళ నా సినిమా పలకలేదంటే ఇంకా ఏం మాట్లాడే ఉపయోగం కూడా ఉంది అసలు? ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, రైట్? సో వీ హ్యాడ్ ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ లాట్ ఆఫ్ లో మూమెంట్స్ వెన్ యు నో ద ఫిల్మ్ వాజ్ హ్యాపెనింగ్, బట్ ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ ఐ గెస్.